అన్ని పనులు బాగా చేస్తున్నారు. మామూలుగా అతను పెట్టేయండి, మాకు అరకులు అయిన వాళ్ళకి వస్తుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా జగన్ గారి పాలన ఎలా ఉందండి? ఇప్పుడు బాగున్నాను. ఏం నచ్చిందండి? తను ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఆడవాళ్ళకి 17,800 ఇస్తున్నారు, త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తారంట. బాగున్నాను. ఇప్పుడు తిరుపతికి పోయి ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? రీడింగ్లో ఉండదు కాబట్టి ఇల్లే గెలిచే అవకాశాలు ఎక్కువ. టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందంట? గట్టిపోటు ఇస్తే చెప్పలేం. వాలంటీర్ వ్యవస్థ ఎలా పండి? బాగున్నది. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన మనకు జగన్ పాలన కూడా బాగున్నది, చంద్రబాబు పాలన కూడా పర్వాలేదు, బాగానే ఉండింది. ఎవరు రాజకీయం వాళ్ళది కదా, బాగానే ఉందమ్మా. ఏం నచ్చింది సార్? బాగా బాగా నచ్చిన అంశం ఏంటి? బాగా నచ్చిన అంశం అందరికీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. ఇవి కాకుండా ఏదన్నా తర్వాత వచ్చి బీమా పథకం కింద కొంత అమౌంట్ వేయించినాడు కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, మంచిగానే చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే వాలంటీర్స్ వచ్చి అమౌంట్లు అంతా ఇస్తున్నారు, పెన్షన్ అమౌంట్లు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసుకోవాలంటే వాలంటీర్సే వచ్చి అప్లై చేయిస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటికీ పర్వాలేదు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి? తిరుపతిలోనా? తిరుపతి పార్లమెంట్ ఇదంతా ఈ నియోజకవర్గం కూడా వస్తుంది. జగనే వస్తుంది, జగనే వస్తాడు, జగనే వస్తాడు. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? అంటే అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. కానీ నాయన యాంటీ, నేను జగన్ తెలియదు. మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. మేము మాత్రం చంద్రబాబు నాయుడుకి మేము వేసింది. అదొక టీడీపీ అభిమాన అయ్యింది, మరి జగన్ పాలన బాగుంది అంటున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అంటే ఒక ఇంక వేరే విషయం చెప్తున్నాను. గాంధీ ఈ సిస్టమ్స్ మాత్రం మొత్తం అంతా కూడా ఆ పేదవాళ్ళ దగ్గర అంతా కూడా వందలు వేలు వేలు పెట్టిస్తున్నాడు. వాళ్ళు ఇంట్లో ఒక 50 పైసా ఇవ్వట్లేదు. వాళ్ళు పనిచేసి బతికేది 500 600 వస్తే 600 తీసుకెళ్ళి ఇక్కడ తగలబెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 100 150 200 వరకే ఉండేది, అని ఈరోజు 500 600 పెట్టి మొత్తం అంతా కూడా అలవాటు పడిపోయారు దీనికి. కాబట్టి ఇది మాత్రం యాంటీగా ఉంది జగన్ మీద. అది దీనికి సొల్యూషన్ ఏమంటారు? కంప్లీట్గా తీసేస్తే ఎలా ఉంటుంది? లేదా కంప్లీట్గా తీసేస్తే మంచిదే కదా, అందరూ కూడా కొంచెం తగ్గుకుంటూ పూర్తిగా ఆగిపోతారు. రేట్లు పెంచడానికి కారణము మద్యపాన నిషేధాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావడానికి రేట్లు పెంచితే మధ్య కొనలేని పరిస్థితిని తీసుకో. కాదు కాదు, అది తక్కువ తప్పు, అది పాత రోజుల్లో సిస్టమ్, ఇది కొత్త రోజుల్లో సిస్టము. అది 100,000 రూపాయలైనా సరే దొంగతనం చేసైనా ఏడైనా అమ్మేసైనా సరే తాగుతున్నారు, అది మాత్రం ఖచ్చితం. అందరికీ అలవాటు అయిపోయింది ఆ సిస్టమ్న. ఇంతకుముందు 10% ఉండింది, ఈరోజు 100% అయిపోయింది. లేడీస్ కూడా తాగుతున్నారు, వచ్చి జెంట్స్ తాగుతున్నారు, అలవాటు పడిపోయారు. జడ్డ పేరు ఉంది, కొరవాటిల్లో ఏదో చేస్తున్నాడు పర్వాలేదు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. కానీ నాకు మాత్రం చంద్రబాబు నాయుడికే మేము అనుకుంటున్నాం. ఉంది, మా జగన్ అన్న ఫ్యాన్ నేను, జగన్ అన్న అంటే అభిమాన్ని. వైఎస్ఆర్ కాడ నుంచి ఇబ్బంది ఏలే అటా పర్లే, మనకేమో బాగానే ఉంది ఆయన రావడం, బాగానే ఉందని. బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? తిరుపతి మామూలుగా వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ఏం బాగా నచ్చిందండి జగన్ గారి పాలన? బాగా అంటే నీకు బాగా చేశారు కదా, ఈ అమ్మఒడి అన్నీ బాగా చేశారు, అందుకని మాకు చాలా. వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ మా కూతురే. ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ, ఎలా అనిపించింది మీకు జగన్ గారు చెప్పగా? వాలంటీర్ బాగా ఇంటికే ముసలివాళ్ళ గురించి ఇప్పుడు ఇబ్బందులు పడకుండా ఇంటికే జారిపోతుంది, స్కీ సెక్షన్ ఏం లేదు కదా. ఎలా ఉంది స్పందన? బాగా వాలంటీర్ల ద్వారా అన్నీ మీకు ఇమీడియట్గా తెలుస్తున్నాయి ఏ అయినా వ్యవస్థ. మీ కూతురు ఒక వాలంటీర్గా పనిచేస్తుంది, మీరు ఎలా అనుకుంటారండి? ఏం చేసుకో, అదే ఉపయోగపడుతుంది. ఇంటికి వెళ్ళి పెన్షన్లు అదే 11 లోపల అయిపోతుంది, ఇంతకుముందు 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు కదా. వాలంటీర్గా చేయడానికి కష్టాలంటే అదే కొంచెం జీతం తక్కువ అని వాళ్ళు చేసే కష్టాలకి
కొంచెం బాధపడుతున్నాం. ఇంకా ఏమేం చేస్తున్నారండి బాగా అంటే ఎక్కువ కష్టంగా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అదే ప్రతి ఒక్కరు కాగితాలు ఎత్తుకొని ఆడ సచివాలయం పోవాలంటారు. అవి కొంచెం ఏ కదా కష్టం. రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారా? రేషన్ కూడా రేషన్ ఇప్పుడు ఇంకా అమలు కాల మా ఊర్లో చేస్తారా? బాగానే ఉంది. బాగా నచ్చిన అంశం ఏంటి సార్ జగన్ గారి కాలంలో? బాగా నచ్చింది అమ్మఒడి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉంది అంటారు? జగన్ గారి పాలన బాగానే ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది సార్? జగన్ గారు చేసిన పనులన్నీ బాగున్నాయి. అమ్మఒడి పథకం బాగుంది, రైతు బీమా పథకం బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి? ఆ వాలంటీర్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఏది వచ్చినా ముందుగా వచ్చి వాలంటీర్ ఇంటింటికి వచ్చి అన్ని అందరికీ బాగా చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం కానీ అన్నీ బాగున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? తిరుపతిలో జగన్ జగన్ పార్టీ గెలిచే అవకాశం. జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? ఏముండదు సార్, ఏముండదు. ఏదో చేస్తూ ఉండాలని చేస్తూ ఉండదు. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? అదే మేలు అనిపిస్తుంది. అవునా? ఎందుకన్నా? ఎందుకంటే ఏం పనులు చేయటం లేదు. ఏం పనులు చేస్తున్నారు? ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇస్తున్నాను. ఇస్తా ఉన్నారు, ఇచ్చేవాళ్ళకి వస్తున్నాయి. నూటికి పది మందికి వస్తున్నారు, తొమ్మిది మందికి రాకపోయా. ఏం రావట్లేదు? ఏం రావటం లేదు. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు అంటే ఎవరు వస్తున్నారు? వాలంటీర్లు ఎవరు రావటం లేదు. ఏం రావట్లేదు? ఏం రావటం లేదు. ఇప్పటివరకు బాగానే ఉంది. జగన్ గారి పాలన గురించి మీకు నచ్చిన? బాగుంది, బాగుంది. జగన్ పార్టీ బాగానే వస్తుంది, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, పర్వాలే. ఆయన పెట్టిన పథకాన్ని కూడా బాగుంది. అప్ అండ్ డౌన్ సార్ దేర్. ఓకే, మేబీ ఇట్ విల్ టేక్ ఎ టైమ్ టు సెట్. సో వాట్ అబౌట్ ద త్రీ క్యాపిటల్స్ డెసిషన్? సో ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? బ్యాడ్. సో యూఆర్ నేటివ్ ఫ్రమ్ వైజాగ్. సో యాజ్ అ వైజాగ్ సిటిజన్, సో హౌ కెన్ యూ సే లైక్ బికాస్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఆర్ రూల్డ్ ద ఏపీ, వై దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ విశాఖపట్నం టు ది క్యాపిటల్? నవునా? అపోజిషన్ బాడీస్ ఆర్ సేయింగ్ లైక్ వైజాగ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏ సిటీ, దెర్ ఈస్ నౌ ఫార్ టు డెవలప్. డెవలప్మెంట్స్ హాఫ్ ది డెవలప్ బికాస్ ద సిటీ ద సీ లెవెల్స్ ఆర్ లెవెల్, సో దట్స్ గోన్ టు బ్యాక్. ఓకే, దట్ ఈస్ ద రీజన్. So what about like when we compare with the Chandra Babu's ruling, so how is the Jagan's because persons comparison is not at all suitable, but whereas taking a decision is main important. Okay, so which one is better, like a Jagan's ruling? Alagan, we are not saying pinpointing the persons. Yes, I understand that. About the ruling you are saying? Ruling? Sorry. Earlier governments are Chandrababu Naidu or Rajshekhar Reddy or Indira Gandhi, to whomsoever concerned. Ruling the AP na? Let's go. So as a right citizen, you are not accepting that benefiting of three capitals to the state? Ah, yeah. Only one. Everybody must be come to one angle and rule from there itself only. All judiciary and everything, whatever may be.